శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్. ఈరోజు మనం ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. రవి మనకి ధనుసు రాశిలో ఉన్నారు, అలాగే కుజుడు మేషరాశిలో స్వస్థానంలో ఉన్నాడు, అలాగే గురువు నీచస్థానమైన మకర రాశిలో ఉన్నారు, అలాగే శని మకర రాశిలో స్వస్థానంలో ఉన్నాడు, అలాగే కేతు వృశ్చిక రాశిలో ఉన్నారు, అలాగే రాహు వృషభ రాశిలో ఉన్నారు, అలాగే మనకి బుధుడు మనకి మకర రాశిలో ఉన్నారు. 3rd January 2021 నుంచి 9th January 2021 వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక మనకి గురువు, శని, బుధుడు, శుక్రుడు అన్ని శుభగ్రహాలు కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఈ వారం రోజులు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలన్నీ వసూలవుతాయి. అలాగే గట్టిగా ప్రయత్నిస్తే కనుక అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వెహికల్ కానీ, లేదంటే కనుక గోల్డ్ కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే కొత్త వస్తువు మీ ఇంటికి తప్పకుండా వస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధువులతో మీళ్ళు కళకళలాడుతుంది. డబ్బుకి లోటు ఉండదు. అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు కూడా సమకూరుతాయి. బాకీలన్నీ కూడా వసూలవుతాయి. కొత్త అప్పులు చేయవలసిన అవసరం ఉండదు. ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా మీకు తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి మంచి ర్యాంకులు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. లేదంటే వాళ్ళు పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారం ఇంకా బాగుండాలంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు, శని మరియు బుధుడు అత్యద్భుతంగా ఉన్నారు. అలాగే కుజుడు వ్యయస్థానమైన కూడా స్వస్థానంలో ఉన్నారు. చాలా బాగున్నారు కూడా. కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. అదృష్టకారకుడైన శని మనకి అదృష్ట స్థానంలో ఉన్నారు. కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంది మీకు ఈ వారం రోజులు. కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తే కనుక ఎలాంటి పనులైనా కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఆల్రెడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే అవివాహితులకి వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచో మీరు స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొనాలని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు గట్టిగా ప్రయత్నిస్తే కనుక అవి నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమంది ఫారెన్ టూర్ కానీ, ఫారెన్ విజిట్ కానీ వెళ్ళాలని అనుకుంటున్నారు. చాలా రోజుల నుంచి ఆగిపోయి ఉండొచ్చు వాళ్ళకి. వారు ఇప్పుడు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వెళ్ళేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే కొద్దిమందికి స్థాన చలనం కూడా ఉందండి. అంటే ఇల్లు మార్పు కానీ, లేదంటే ఉద్యోగ మార్పు కానీ, లేదంటే వేరే ఉద్యోగం వేరే ఊర్లో రావడం అలానే స్థాన చలనం కూడా ఖచ్చితంగా ఉందన్నమాట. కాబట్టి ఆ స్థాన చలనం అవుతే కూడా మీకు అన్ని విధాలా బాగుంటుందని చెప్పచ్చు. కాబట్టి ఈ రాశివారు, అంటే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం రోజులు కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి ఇంకా ఈ వారం రోజులు గట్టిగా ప్రయత్నిస్తే కనుక అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఇంకా ఈ వారం రోజులు చాలా బాగుండాలంటే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక మిథున రాశివారు. ఈ రాశివారికి అష్టమ స్థానంలో శని గురువులు ఉన్నారు. కాబట్టి అష్టమ శని నడుస్తుంది. కాబట్టి అంత బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కనుక ముఖ్యంగా రాహుకేతులు మార్పు వచ్చింది కాబట్టి వారికి ఇటుపైన బాగానే ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో గురువు శని ఉండడం చేత సాధారణంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగానే. అలాగే కొంతమంది ఉద్యోగస్తులు కూడా కొత్త ఉద్యోగం గురించి కానీ, అంటే ఆల్రెడీ ఉద్యోగం ఉంటే కనుక ప్రమోషన్ ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, అంటే వేరే ఊళ్ళో ఉద్యోగం రావడం ద్వారా కానీ ఖచ్చితంగా భార్య కానీ, లేదంటే తల్లిదండ్రులు కానీ దూరంగా వెళ్ళి అటు చదువు కానీ, లేదంటే ఉద్యోగం చేసేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీకు స్థాన చలనం అనేది ఉంది. అది ఇల్లు మార్పు అయినా అవ్వచ్చు, చదువు రీత్యా వేరే ఊరైనా వెళ్ళచ్చు, లేదంటే ఉద్యోగ రీత్యా వేరే ఊరైనా వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పచ్చు. కాబట్టి స్థాన చలనం అవుతాయి కనుక తప్పకుండా మీకు బాగుంటుందని చెప్పచ్చు. ఇది కాకుండా ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి. అలాగే ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి గురువు బాగానే ఉండడం చెప్పచ్చు. సప్తమ స్థానంలో నీచలో ఉన్నా కూడా
శని మటుకు స్వస్థానమైన సప్తమంలో ఉన్నాడు కాబట్టి అంత బాగాలేడు. కానీ కర్కటక రాశి యోగకారకుడు అదృష్టకారకుడైన కుజుడు మేషంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం మిమ్మల్ని పరిపూర్ణంగా వరిస్తుంది. ఈ వారం రోజులు మీకు అదృష్టంతో ఎన్నో పనులు నెరవేరితే, అంటే గట్టిగా మీరు ప్రయత్నిస్తానిక కొత్త ఉద్యోగం రావచ్చు. ఆల్రెడీ ఉద్యోగం ఎవరికైతే ఉందో వారికి మంచి నేమ్ అండ్ ఫేమ్, మంచి ఇంక్రిమెంట్ లేదంటే ప్రమోషన్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా నెరవేరితే శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటాయి. వ్యాపారస్తులు కూడా పట్టిందలా బంగారం చెప్పచ్చు. విద్యార్థులకు కూడా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరియు ఎప్పటి నుంచో ఒక వార్త మీకు రావాల్సింది ఉంది, అది మటు ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే ఆ వార్త మీకు ఊరటను కలిగిస్తుందని చెప్పచ్చు. అలాగే వెహికల్ లేదంటే కనుక గోల్డ్ కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పచ్చు. ఈ కర్కటక రాశి వారికి ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక సింహరాశి వారు, ఈ రాశి వారికి రాహు, కేతు, శని బలం పరిపూర్ణంగా చాలా బాగుందండి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు పనులన్నీ నెరవేరితే ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు పనులు అవుతాయి. ఇదివరకైతే మామూలుగా 2-3 సార్లు వెళ్తే కానీ పనులు జరిగేవి కాదు, ఇప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు పని అవుతాయి. ఎందుకంటే మీ అదృష్టకారకుడు సింహరాశికి కుజుడయ్యాడు. సో వాడు స్వస్థానంలో మేషరాశిలో ఉన్నారు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి కొద్దిగా గట్టిగా కర్లేదు, కొద్దిగా ప్రయత్నించినా కూడా మీకు అన్ని పనులు నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కొత్త ఉద్యోగం ప్రయత్నిస్తానిగా ఖచ్చితంగా వస్తుందని చెప్పచ్చు. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా నెరవేరుతాయని చెప్పచ్చు. అలాగే పాత స్నేహితులను మీరు కలుస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, బంధువులతో మీళ్ళు కళకళలాడుతుంది, ఒక గురువుగారి దర్శనం చేస్తారు, టెంపుల్స్కి వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగానే అని చెప్పచ్చు. ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు యెల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక కన్యారాశివారు, ఈ రాశివారికి గురుబలం, శనిబలం, అలాగే రాహుబలం, కేతుబలం పరిపూర్ణంగా ఉన్నాయని చెప్పచ్చు. కాబట్టి వీరికి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ నెరవేరుతాయి. అలాగే విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, అలాగే పత్రికా రంగం వారికి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి, మూవీ ఫీల్డ్ వాళ్ళకి, వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వారం రోజులు కొంచెం దైవబలం తగ్గినా కూడా అది ఖచ్చితంగా పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి కన్యారాశికి ఖచ్చితంగా దైవబలం ఉన్నట్టే అని చెప్పచ్చు. గురువు నీచలోనూ కూడా ఆ స్థానం పంచమ అయింది కాబట్టి ఖచ్చితంగా మీకు అన్ని పనులు నెరవేరుతాయి. అలాగే అవివాహితుల వివాహం, సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు అష్టమ స్థానంలో కుజుడున్నా కూడా స్వస్థానం అయ్యాడు కాబట్టి ఎక్కువ ఇబ్బందులే ఉండదు. కొంచెం వెహికల్ డ్రైవింగ్ మటుకు జాగ్రత్తగా చేస్తే చాలు ఈ వారం రోజులు. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇంకా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. అది కాకుండా ఈ ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు మీరు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక తులారాశి వారు, ఈ రాశివారికి సప్తమ స్థానంలో కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ వారం రోజులు బాగుంటుందని చెప్పచ్చు. ఎందుకంటే కనుక సప్తమ స్థానం అంటే కనుక మనకి ఇమీడియట్ బాస్ అవుతారు, అలాగే వైఫ్ లేదంటే హస్బెండ్ కూడా అవుతారు. కాబట్టి కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బందులు ఏం కలిగించడు, భార్యాభర్తలు ఇద్దరికీ చాలా బాగుంటుంది. అలాగే మనకి బాస్ నుంచి కూడా మన్ననలు మీరు తప్పకుండా పొందుతారు. అలాగే ఆరోగ్యం, ఆయుష్ పరిపూర్ణంగా బాగానే ఉంటుందని చెప్పచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఒక అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి స్థానచలనం ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అటు విద్యార్థులకి చదువు రీత్యా కానీ, లేదంటే ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం కానీ, లేదంటే ఇల్లు మారడం కానీ, లేదంటే ప్రమోషన్ వచ్చి వేరే ఊరు మారేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. అలాగే చతుర్థ స్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ ఎప్పటి నుంచో మీరు కొనాలని అనుకుంటున్నారు. ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే కానీ ఆ ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. అలాగే ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక వృశ్చిక రాశి వారు, ఈ రాశివారికి శనిబలం పరిపూర్ణంగా ఉంది. కానీ రాశిలో కేతు ఉండడం, సప్తమంలో రాహు ఉండడం చేత స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన విపరీతంగా ఉంటుంది. ఆలోచన, అధైర్యం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మాట మౌనంగా ఉండడం ఉత్తమం ఈ వారం రోజులు. అలాగే ష్యూరిటీస్ పెట్టకండి, బాకీలు వసూలవడానికి కష్టంగా ఉంటుంది. కొత్త అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరికి డబ్బులు కూడా ఇవ్వకుండా ఉండడం చాలా ఉత్తమం. ప్లస్ మధ్యవర్తిత్వం వహించకుండా ఉంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వారం రోజులు ఇంకా మీకు బాగుండాలంటే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. అలాగే ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు యెల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక ధనుసు రాశి, ఈ రాశి వారికి పంచమ స్థానంలో కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం బలం ఉందని చెప్పుకోవచ్చు. ప్లస్
భాగ్యాధిపతి రవి కూడా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి, అంటే ధనుసు రాశిలో ఉన్నాడు కాబట్టి రవి బలం కుజబలం పరిపూర్ణంగా ఉంది. అటు ఏళ్ళనాటి సరి నడుస్తున్నా, అటు రాశ్యాధిపతి అయిన గురువు నీచస్థానంలో ఉన్నా కూడా కొన్ని పనులు ఆగిపోకుండా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే కొంచెం గట్టి ప్రయత్నం చేయాలి, గట్టి ప్రయత్నం చేస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇదివరకు కన్నా ఇప్పుడు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఏళ్ళనాటి సరి ఇంకా ఆఖరిలో ఉంది, ప్లస్ గురువు కూడా నీచత్వం ఏప్రిల్ దాకే ఉంటుంది కాబట్టి ఈ లోపల మీకు మంచి చేకూరేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకు మటుకు చాలా బాగుంటుందని చెప్పచ్చు. వ్యాపారస్తుల మటుకు కొద్దిగా టైం తీసుకుని వ్యాపారం కొత్తది స్టార్ట్ చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడు మటుకు వ్యాపారం ఎక్స్పాన్షన్ కానీ అండ్ దానిలో డబ్బులు పెట్టుబడిపై ఎక్కువ పెట్టడం కానీ అప్పులు ఎక్కువ చేయడం కానీ వ్యాపార రీత్యా కానీ చేయకుండా ఉండడం ఉత్తమం, ఎందుకంటే లాస్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే అన్నమాట. ఇది కాకుండా ఈ రాశి వారికి ఈ వారం రోజులు ఇంకా బాగుండాలంటే కనుక శివుడిని ఎక్కువగా ఆరాధించాలి. అలాగే వీలైతే ప్రతిరోజు శివుడి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే ఏళ్ళనాటిసింది ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే చాలా మంచిది. లేదు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అయినా చిన్న చిన్న వస్తుంటే కనుక ఖచ్చితంగా శనికి మటుకు 19,000 సార్లు జపం చేయించి 200 గ్రాములు నల్ల నువ్వులు దానం ఇస్తే కనుక దోషం మటుకు పరిపూర్ణంగా పోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అనువిధాలు మంచి చేకూరుతుంది. ఇక మకర రాశి వారు, ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాశిలోనే గురువు శని ఉన్నారు, ఒకరు నీచులో ఉన్నారు, ఒకరేమో స్వస్థానం అయ్యారు. ఏళ్ళనాటి శని ఎఫెక్ట్ కూడా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్వస్థానంలో ఉంది కాబట్టి నష్టం ఏం చేకూర్చదు, ఉన్నంతలో హెల్పే చేస్తుంది. కానీ బాగా కష్టపడితే కానీ పనులు నెరవేరవు. సాధారణంగా ఏళ్ళనాటి శని నడుస్తున్నప్పుడు బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఈ బద్ధకంతోనే మనకి జీవితం చాలా లేట్ అయిపోతుంటుంది అన్నమాట. కాబట్టి బద్ధకం తగ్గిస్తే కనుక తప్పకుండా లైఫ్ బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరు బాగా కష్టపడితే కనుక మీ పనులను నెరవేరుతాయి. అలాగే మీకు కూడా మకర రాశి వారికి సాధారణంగా స్థానచలనం ఉంది. వీరికి ఉద్యోగరీత్యా కానీ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ ఇచ్చా కానీ లేదంటే కొత్త ఉద్యోగం వేరే ఊరిలో వచ్చి మీరు మార్పు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. కాబట్టి స్థానచలనం అవుతే కనుక తప్పకుండా బాగుంటుందని చెప్పుకోవచ్చు. శ్రమ కాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది, మానసిక ఆందోళన కూడా ఉంటుంది, అలాగే నిద్ర కూడా తక్కువగా పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ టైంలో ఎవరికైనా డబ్బులు ఇస్తే కూడా అవి తిరిగి రావు, కాబట్టి జాగ్రత్త వహించాలి. కాబట్టి వీలైతే మీరు కూడా శనివారం రోజున ఒక రక్తదానం చేస్తే చాలా మంచిది. అలాగే ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక శనిది 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మీకు మంచి చేకూరుతుంది. అలాగే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అనివిధాలా మంచి చేకూరుతుంది. ఇక కుంభరాశి వారు, ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యయ స్థానంలో మనకి గురువు శని ఉన్నారు కాబట్టి బాగా ఖర్చు ఉంటుంది. అనుకోకుండా బంధువులు వస్తారు, అలాగే బాగా కావాల్సిన స్నేహితులు కానీ చుట్టాలు కానీ తెలిసిన వాళ్ళు కానీ మిమ్మల్ని అప్పు అడిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు డబ్బులు రెడీగా చేసుకోవాలి. కొన్ని ఈవెంట్స్ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని కూడా డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా వెహికల్ డ్రైవింగ్ ఒకటి జాగ్రత్తగా చేయాలి. కుంభరాశి వారికి మెయిన్గా ఈ ఏళ్ళనాటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ బద్ధకం తొలగిస్తే కనుక జయం తప్పకుండా మీకు నెరవేరుతుంది. అలాగే కాకుండా ప్రస్తుతం అదృష్టకారకుడైన శుక్రుడు కూడా కొంచెం బలం తక్కువగా ఉంది కాబట్టి హార్డ్ వర్క్ మటు ఖచ్చితంగా ఎక్కువగా చేయాలి. దైవనామస్మరణ ఎక్కువగా పెంచుకోవాలి. వీరు ఎక్కువగా ఈ వారం రోజులు వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక ఆఖరిగా మెయిన్ రాశి, ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహు కేతు గురువు శని పరిపూర్ణంగా చాలా బాగున్నారు. అలాగే అవివాహితులకి వివాహం, సంతానం లేని వారికి సంతానం, నిరుద్యోగులకు ఉద్యోగం, ఆల్రెడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు అన్నీ వసూలు అవుతాయి. ష్యూరిటీస్ పెట్టినా కూడా నష్టం లేదు. అలాగే మధ్యవర్తిత్వం వహించవచ్చు. అలాగే గృహ వాహన యోగం ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం గట్టి ప్రయత్నం చేయాలి. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే మీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధంగా మంచి చేకూరుతుంది. ఇవ్వండి ద్వాదశ రాశుల ఫలితాలు ఈ వారం ఇలా ఉన్నాయి. మళ్ళీ వచ్చే వారం ద్వాదశ రాశుల ఫలితాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.